నమస్తే వెల్కమ్ టు జేఎల్ టీవీ న్యూస్. నా పేరు అంబిక. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రవ్యాప్తంగా కలం తొక్కిన ఉద్యోగ ఉపాధ్యాయ జేఎస్. నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు. ఉద్యోగుల డిమాండ్లకు తెలుగుదేశం పార్టీ మద్దతు. జగంపేటలో జేఏసీ శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ప్రజా అవసరాలను తీరుస్తామన్న పశుసంవర్ధక శాఖ మంత్రి. మంచినీలుపేట సమస్యలపై స్థానికులతో అప్పలరాజు సమీక్ష. మధురవాడ శిల్పారామంలో క్రాఫ్ట్ మేళా. చేనేత ఉత్పత్తుల అమ్మకాల ప్రారంభం. ఉద్యోగ సంఘాలు జగన్ ఇచ్చిన హామీలను గాల్లో కొదిలేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గలపేటలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు దీక్షలు చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన జ్యోతుల ఉద్యోగుల డిమాండ్లకు మద్దతు పలికారు. ఉద్యోగులకు టీడీపీ పూర్తి మద్దతుగా ఉంటుందన్నారు. టీడీపీ నేతలు మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, ఎస్ చంద్రశేఖర్, జేఏసీ నేతలు పివివి కృష్ణ, కె సూర్యనారాయణ, బాలాజీ, పడాల వీర వెంకట సత్యనారాయణ, సాయిరాం, విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు. అందరూ ఐక్య కార్యకర్తగా ఏర్పడి ఈనాడు మీ హక్కుల్ని మీరు పరిరక్షించుకోవడానికి ఉద్యమాన్ని చేపట్టినటువంటి ఉద్యమకారులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఉద్యమం ముందుకెళ్లాలనుకున్నా, మీ డిమాండ్స్ నెరవేరాలనుకున్నా నిష్పక్షపాతంగా వాస్తవాల్ని వెలుగులోకి తేవాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పత్రికా సోదరులు, మీడియా సోదరులు, వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేస్తూ మీ డిమాండ్స్ మీద ఆనాడు స్పందించినటువంటి స్పందన ఏంటి అన్నదే మీరు చాలా ఆశగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఆయన అధికారంలోకి వస్తారు, తనంతట తానే ఉద్యోగుల డిమాండ్స్ మీద చక్కగా స్పందించాడు, వాస్తవాలను తెలుసుకున్నాడు. ఆ వాస్తవాలకి నేటి పరిస్థితులకి అనుగుణంగా మీ అందరి డిమాండ్స్ని నెరవేరుస్తాడు అని చెప్పేసి నేను ఆశించాను. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వకుండా ప్రతిపక్షంగా మాట్లాడడం ఒక దశ. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి సహాయ సహకారాలతో ఒక అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది ఈ రాష్ట్రంలో. అధికార పక్షం ప్రతిపక్షం కక్కిడి తూకంలో ఉండగలిగినప్పుడే ప్రజాస్వామ్యం ప్రచురించింది. కానీ మన దురదృష్టం, మరి ప్రజాస్వామ్యం ఎన్నికల్లోనే ప్రచురెళ్తుంది, ఎన్నికల తర్వాత నిద్రపోతుంది. అదే ఈనాడు జరిగినటువంటి సంగతి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ జేఏసీ నాయకులందరూ శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్ళిన సందర్భంలో మీ డిమాండ్స్ గురించి మీరు అడగకుండానే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. మీ డిమాండ్స్ అన్ని కూడా సహేతుకమైన వాటన్నిటినీ కూడా నేను అమలు చేస్తాను, కొద్ది వ్యవధి నాకు ఇవ్వండి అని చెప్పేసి అని మాట్లాడినటువంటి సందర్భాన్ని నేనైతే ఇవాళకి కూడా మర్చిపోయాను. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, వీటిని మనం అధికారంలోకి వస్తే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు నడిపించగలుగుతాం, ఆర్థిక పరిస్థితిని ఏ రకంగా చూసుకోగలుగుతాం అన్న దాని మీద తెలియనటువంటి అమాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి కాదు. ఎందుకు కాదు అంటానంటే నేను అతను చాలా దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన సోమయాజులు గారు అని చెప్పి దివంగతుడయ్యారు పాపం. ఆయన రాష్ట్ర ఆర్థిక గణాంకాల మీద
ఇలా ఫింగర్ చూపెట్టేటటువంటి స్థాయిలో వ్యక్తి. ప్రతిరోజు ఒక గంట ఆయనతో ట్యూషన్ చెప్పించుకునేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు ఒక ఆర్థిక గణాంకాలే కాదు, ఇరిగేషన్ వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉంది. అన్ని రకాలుగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంచి అవగాహన ఉన్నటువంటి మా మేధా సంపద. నేను కూడా హైదరాబాద్ లో ఖాళీ ఉన్నప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, ఆయనతో చర్చించడం, మన శక్తి మేరకే వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై గ్రామ పెద్దలతో చర్చించిన మంత్రి అందరి అభిప్రాయాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధి పనులు చేపడతామన్నారు. అర్హత కలిగిన వారికి జగనన్న హౌసింగ్ స్కీమ్ వర్తింపజేస్తామన్న మంత్రి ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. తహసీల్దార్, ఎంపీడీవులతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు గురయ్య నాయుడు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మద్దపత్ర గ్రామ సచివాలయం ఎప్పుడు చేసాం సార్, 24 రూపాయలు అక్కడ ఫార్వర్డ్ చేసి ఆ సచివాలయంలో క్లస్టర్ 7 సస్పెండ్ చేసాం. విశాఖ జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కదం తొక్కాయి. 11వ పీఆర్సీ ఇతర డిమాండ్ల పరిష్కారంలో జగన్ సర్కారు అనుచరిస్తున్న విధానాలను తూర్పారబడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ధర్నాలు నిర్వహించింది. ఇందులో భాగంగా వి మాడుగులతో జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. నుంచి మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మొట్టమొదటి మా పేఎస్ని ఫిక్స్ చేయాలి, అదేవిధంగా 70 డిమాండ్తో కూడిన దీన్ని కూడా వెంటనే ఇచ్చేయాలి, అదేవిధంగా మా వెంటనే సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేయాలి. ఇవి మాకు ప్రధానమైన డిమాండ్లు కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మా యొక్క దీన్ని అర్థం చేసుకుని వెంటనే గవర్నమెంట్ ఇవన్నీ వెంటనే ఇచ్చేయాలని మా ఏపీజేఎస్ తరఫున అడగడం జరుగుతుంది. ఏపీజేఏసీ తరఫు మా స్టేట్ నాయకులు ఏపీజేఏసీ తరఫు నుంచి వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు 16వ తారీఖున మేము ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మాకు మొట్టమొదటిగా 55 ఫిట్మెంట్తో మా పీఆర్సీని మాకు ఇప్పించమని అడుగుతున్నాము. అలాగే మాకు బకాయి పడ్డ డిఎల్ని కూడా అతి త్వరితగతిన మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలుపరచమని అడుగుతున్నాము. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులేట్ చేయమని అడుగుతున్నాము. ఈ ప్రధాన డిమాండ్లు 4 ఉన్నవి ఏంటంటే 71 డిమాండ్లు కూడా అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మా గురించి ఆలోచించి మా డిమాండ్స్ని అతి త్వరితగతినే చెయ్యి పరిష్కరించకపోతే మేము ఇవే ఉద్యమాలు ఇంకా కొనసాగిస్తామని ఈ ఉద్యమ సందర్భంగా మీకు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల ఈ 2 జేఏసీలు కలిపి ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఉద్యమాల ద్వారా. ఈ ఉద్యమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల యొక్క డిమాండ్లు చాలా ఉన్నాయి, ఈ డిమాండ్లని ప్రభుత్వం పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమాలు అనేవి దపదపాలుగా దశల వారుగా ప్రారంభించడం జరిగింది. మొన్న ఏమో నల్ల బ్యాడ్జీలు తగిలించుకుని ఉద్యమం ప్రారంభించాం, నిన్నేమో మరి ర్యాలీ ద్వారా ప్రభుత్వానికి ఉద్యమాల్ని విన్నవించుకున్నాం, ఈ రోజేమో మరి తాలూకా కేంద్రాల్లో ఉద్యమాలు చేపడుతున్నాం, మరి రేపేమో మా సమస్యలు మా డిమాండ్లు పరిష్కరించకపోతే మరి జిల్లా కేంద్రాల్లో ఉద్యమాలు చేస్తామని మరి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మాకైతే ప్రధానంగా 70 డిమాండ్లు ఉన్నాయి, ఈ 70 డిమాండ్లలో ముఖ్యంగా మరి పీఆర్సీ అమలు, మరి సిపిఎస్ రద్దు, తర్వాత
మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ చేయవలసిన మరి డిమాండ్లు మూడు డిమాండ్లు డబ్బు డిమాండ్లు ప్రధానంగా మేము ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది। एपी जेएसी अमरावती ऐक्य वेदिक पिलुपु मेरकु श्रीकाकुलम जिल्ला व्याप्तंगा उपाध्याय उद्योग संघालु निरसनलु होरेत्तिंचायि। इंदुलो भागंगा 71 डिमांड्लनु परिष्करिंचालनि कोरुतू पलासलो एनजीओ जेएसी आध्वर्यंलो रेवेन्यू कार्यालयं एदुट धर्ना निर्वहिंचिंदी। पीआरसी 55% फिट्मेंट तो तक्षणमे अमलुकु डिमांड चेसिन जेएसी नेतलु सीपीएफ रद्दु कॉन्ट्राक्ट आउटसोर्सिंग उद्योगुलनु क्रमबद्धीकरिंचालनि डिमांड चेशायि। बोनेल गोपालरावु గంట సోమేశ్వరరావు పి శ్రీనివాసరావు వేణుగోపాల్ కిషోర్ పాత్రు రామన్నాయుడు చిట్టిబాబు వెంకట్రావు రమేష్ తదితరులు పాల్గొన్నారు। నిందునను తెలుపుతున్నాను। ఈ రోజు ప్రభుత్వం చాలా నిరక్ష ద్వారంలో గౌరవిస్తుంది ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మికులు ఎన్జీఓస్ అందరూ ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు। వారందర్నీ మరి సరైన న్యాయం చేస్తారని ఆశించాము। ఈ ప్రభుత్వం వచ్చి గతంలో గత ప్రభుత్వంలో చాలా ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారని ఈ ప్రభుత్వాన్ని నమ్మి మరి ఓటేసినందుకు చక్కని బుద్ధి చెప్పిందని మేమందరం కూడా బాధపడుతున్నాము। మా బాధని సవివంగా అంటే మీరు విని మా యొక్క న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా ఈ ఉద్యమం పట్ల ఉద్యమం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాము। ఒక సిపిఎస్ ఉద్యోగి ఎస్జీటీని అంతకన్నా ముఖ్యంగా చెప్పాల్సిన ఒక సిపిఎస్ ఉద్యోగి ఉద్యోగి కాస సిపిఎస్ బాధితుని ఆనాడు జగనన్న పాదయాత్రలో చేసేటప్పుడు ఇడుపులో పాయలు స్టార్ట్ అయినప్పటి నుంచి అదే విధంగా ఇచ్చాపురంలో ముగించినటువంటి బహిరంగ సభలో కూడా వారం రోజుల్లో రద్దు చేస్తాను సిపిఎస్ కోసం, కానీ ఈనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికోసం కమిటీల మీద కమిటీలు, ముందేమో కాలయాపన చేయము కమిటీలతో కాలయాపన చేయమని బహిరంగంగా ప్రకటించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే కమిటీ వేశారు। ఎంత దౌర్భాగ్యం కాకపోతే వాళ్ళు వేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నాటి సిఎస్ గారు సిపిఎస్ అంటే ఏంటి అంటే సిపిఎస్ అనే సిపిఎస్ అంటే ఏంటి అని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది। అది మరీ సిపిఎస్ ఉద్యోగులకి తల కొట్టేసినట్టు అయిపోయింది సార్। ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి। మడమ తిప్పము మాట తప్పము అనేటటువంటి జగనన్నకి మేము ఇప్పటికీ మాకు నమ్మకం ఉంది। దయచేసి జగనన్న గారు ఒక్కసారి మా లక్ష సుమారు 180,000 మంది సిపిఎస్ ఉద్యోగుల యొక్క ఆత్మఘోషను వినండి। వీలైనంత త్వరగా మా సిపిఎస్ ను రద్దు చేసి మా సిపిఎస్ కుటుంబాల రోడ్డున పడకుండా గమనిస్తారని కోరుకుంటున్నాను సార్। ఇప్పటికీ కూడా మా సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు టీ కొట్టు పెట్టి బతుకుతున్నారు అంటే ఆధారాలతో సహా నేను నిరూపించగలను। టీ కొట్టు పెట్టి బతికే కుటుంబాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి। సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత లేకపోతే తన చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాల రోడ్డును పడ్డాయనడానికి ఆధారాలతో సహా మేము నిరూపించగలము। ఈ మధ్య కాలంలో చాలా చాలా విధాలుగా మేము చేసినటువంటి ధర్నా కార్యక్రమాలు కూడా అదే చెప్పాం। ఏపీజేఎస్సి మరియు ఏపీజేఎస్సి అమరావతి పిలుపు మేరకు మేమందరము ఈరోజు పలాస ఎంఆర్ ఆఫీస్ నందు ధర్నా చేయడానికి సిద్ధమయ్యాము। మా యొక్క ప్రధాన డిమాండ్లు పిఆర్సీని అమలు చేయాలి, అలాగే సిపిఎస్ను రద్దు చేస్తూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి రెగ్యులర్ చేసి మా యొక్క న్యాయమైన 71 డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం। ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన ఉద్యోగ ఉపాధ్యాయ అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం ముందును మేము పెడుతున్నాం। దీంట్లో ఆర్థికపరమైనవి కొంచెం లేట్ అయినా న్యాయపరమైనవి చేయవలసిన కూడాన ప్రభుత్వం సీతకొన్నేసింది మాపైన। మాట తప్ప మడం తిప్పమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మేము విన్నవిస్తున్నాం। మేము ప్రజల్లో భాగం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరవేసే భాగంలో మేము ఎప్పుడూ ముందు ఉంటుంటాం। హక్కుల కోసం పోరాటమే కాదు బాధ్యతలు కూడా మేము నిర్వహించడానికి ఉద్యోగుల పక్షాన మేము ఎప్పుడూ ఉంటామని సవినయంగా మనవి చేసుకుంటూ విన్నవిస్తున్నాం। థాంక్యూ। మధురవాడ రైతు బజార్ పరిసరాల్లో ఆక్రమణ తొలగింపు జరిగింది। అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా రైతు బజార్ పరిసరాల్లో విచ్చలవిడిగా ఆక్రమణలు పెరిగిపోవడంతో ప్రజల రాకపోకలకు నానా ఇబ్బందులు కలిగేవి। దీంతో స్పందించిన జీవీఎంసీ అధికారులు ఎట్టకేలకు ఆక్రమణల తొలగింపునకు నడుం బిగించారు। జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు రైతు బజార్కి వెళ్లే రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించారు। ఆక్రమణల తొలగింపుతో రహదారి విశాలంగా మారింది, ట్రాఫిక్ ఇబ్బందులు గట్టెక్కాయి। Thank you।
క్రిస్మస్ సంక్రాంతి శుభవేళలు తరుముకొస్తున్న నేపథ్యంలో అఖిల భారత హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ మేళాలు సందర్శకులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఇందులో భాగంగా మధురవాడ శిల్పారామం చేనేత వస్త్ర శ్రేణితో కలకలాడుతుంది. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగే అఖిల భారత క్రాఫ్ట్ మేళాను చేనేత శాఖ డిప్యూటీ డైరెక్టర్ హిమజ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొత్తం 120 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అనేక రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తుల అమ్మకాలు క్రాఫ్ట్ మేళాలో అందుబాటులో లభిస్తున్నాయి. ఈ శిల్పారామం క్రాఫ్ట్ మేళాలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి అనేక రాష్ట్రాలకు చెందినటువంటి చేనేత కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ క్రాఫ్ట్ మేళా అనేది భారత ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమానికి ఫైనాన్స్ చేయడం జరిగింది. ఇది ఆఫీస్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి సంవత్సరం కూడా 15 రోజుల కార్యక్రమానికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా చేనేత కార్మికులు వచ్చి వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి ఒక అవకాశం కలిగిస్తున్నారు. విశాఖపట్నం ఉండేటటువంటి శిల్పారామం దినదినం అభివృద్ధి చెందుతూ ఇక్కడ ఉండే అధికారులు సీఈఓ గారి నిరంతర కృషితోటి ఒకప్పుడు శిల్పారామం విశాఖపట్నంలో చాలా తక్కువ మంది వాళ్ళ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తూ కాలానుగుణంగా ఈరోజు భారత ప్రభుత్వం తరఫున 60 మందికి అలాట్మెంట్ చేస్తే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మనుషులు చేనేత సొసైటీ నుంచి వచ్చేటువంటి అట్ట కలిపి ఒక 120 సొసైటీస్ రావడం జరిగింది. దాన్ని బట్టి మన శిల్పారామం విశాఖపట్నం యొక్క ప్రాముఖ్యం మనకి ఈ విధంగా తెలియజేస్తాం. ముఖ్యంగా కరోనా పాండమిక్ తర్వాత చేనేత రంగంలో మార్కెటింగ్ సౌకర్యం లేక సొసైటీస్ కానీ సొసైటీస్తో పనిచేసేటటువంటి చేనేత కార్మికులకి రోజువారి కూలీలు కూడా రాక చాలామంది తస్తులుండే పరిస్థితి వచ్చింది. దేవదేవల్ల ఈ కరోనా పాండమిక్ తగ్గుముఖం పట్టినందువల్ల ఈరోజు మన శిల్పారామం విశాఖపట్నంలో భారత ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్లో అనేక రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, అది కాకుండా మన దక్షిణ భారతదేశంలోని ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో కలిపి దాదాపు 14-15 రాష్ట్రాల నుంచి చేనేత కళాకారులు వాళ్ళ ఉత్పత్తిని తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు అమ్మడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మన శిల్పారామం కార్తీక మాసంలో సింహాద్రి అప్పన్న హుండిల్లో కానుకల గలగల్లాడాయి. కార్తీక మాసంలో అప్పన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు స్వామివారి కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 21 రోజులకు సంబంధించి ఈవో సూర్యకల పర్యవేక్షణలో హుండీలను తెరిచి లెక్కించారు. హుండీల ద్వారా 1,33,29,459 రూపాయల మేర ఆదాయం సమకూరింది. 10 గ్రాముల బంగారం, 6 కిలోల వెండితో పాటు విదేశీ డాలర్లు కూడా స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారు. Thank you.
గులాబ్ తుఫాన్ సమయంలో సముద్ర వేటకు వెళ్లి మృతి చెందిన జాలరి కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం చేసింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన 5 వ్యక్తులు చేపల వేటకు వెళ్ళగా ప్రమాదానికి గురికాక వీరిలో 4 సురక్షితంగా ఒడ్డుకు చేరగా బొంగు మోహన్ అనే మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రభుత్వం మంజూరు చేసిన 5 లక్షల చెక్ను అందజేశారు. తహసీల్దార్ ఎంపీడీఓలతో పాటు వైకాపా నేత గుర్రయ్య నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ ఈ సొసైటీ అధ్యక్షులు కానీ పెద్ద మనిషి నాగర్ వెనకాల నల్లగా ఇది కానీ చైర్మన్గా వీళ్ళందరూ కూడా ముందు మంచి ఫ్రెండ్ మనం ఉండరండి మన సాయం చేయాలా తుఫాను వాళ్ళకి జరిగింది తర్వాత ఇంకో తుఫాను వచ్చింది అని చెప్పేసి చాలా బాధపడ్డారు మొన్న మొన్న ఈ తుఫాన్లో వచ్చినప్పుడు ఇమీడియట్గా దగ్గర ఉండి చెక్ రాయించి పంపించాం. ఎంఆర్ఓ గారు కూడా చక్కగా తిరిగారు దానికోసం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయ రంగాన్ని లాభసాటి చేసేలా పథక రచన చేస్తున్నారని బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పివివి ప్రసాదరావు పట్నాయక్ అన్నారు. ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో ప్రధాని సహజమైన వ్యవసాయ సాగు విధానంపై దూరదర్శన్ ప్రసారం చేసిన కార్యక్రమాన్ని కిసాన్ మోర్చా నాయకులు రైతులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో జానకేశ్వరరావు, గంటి లక్ష్మీరావు, రైతులు బోర శ్రీను, పదాల రమణ, పదాల శ్రీను, వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. भूमिका बहुत बड़ी हो सकती है. हमें जानकारियों को केवल रिसर्च पेपर और थियरीज तक ही सीमित नहीं रखना है. हमें उसे एक प्रैक्टिकल सक्सेस में बदलना होगा. लैब टू लैंड यही हमारी यात्रा होगी. इसकी शुरुआत भी हमारे ये संस्थान कर सकते हैं. आप ये संकल्प ले सकते हैं. आप जब करके दिखाएंगे ये सफलता के साथ संभव है तो सामान्य मानवी भी इससे जल्द से जल्द जुड़ेंगे. नया सीखने के साथ में उन गलतियों को लाना भी होगा पड़ेगा. खेत में आग लगाने से धरती अपनी उपजाऊ क्षमता छोड़ती जाती है. जिस प्रकार मिट्टी जब तपाया जाता है वो ईंट का रूप ले लेती है. ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. గన్నెపల్లి మండలం మల్లారిలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే పలు పథకాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చెలగల్ల దొరబాబు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే వైస్ చైర్మన్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, డైరెక్టర్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించాలని నిర్ణయించిన విశాఖ జిల్లా నర్సీపట్నం వైసీపీ నియోజకవర్గ స్థాయిలో మెగా రక్తదాన శిబిరానికి సన్నాహాలు చేస్తుంది. పెద్దబొడ్డపల్లిలోని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ క్యాంపు ఆఫీసులో నిర్వహించే రక్తదాన శిబిరం గోడ పత్రికను నాతవరంలో ఆవిష్కరించిన సీనియర్ నేత అంకంరెడ్డి జమీలు, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీ సునీల్ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. మైన వెంకట భాస్కర్ రావు, మంకు సాంబమూర్తి, బాబీ పోలుపర్తి నాయుడు, తనురాణ సత్యనారాయణ, సూరిబాబు, అప్పన్న దివానం పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 21 పుట్టినరోజు సందర్భంగా మండల నాయకులు అయినటువంటి మేమందరము ఆవిష్కరణ రక్తదాన శిబిరాన్ని ఆవిష్కరించాలన్న ఆలోచనతో మన తీర్థ నాయకులు మా ఎమ్మెల్యే గారు ప్రవేశపెట్టిన కార్యక్రమంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆ రోజు పేద ప్రజలకి కొంతమందికి దుప్పట్లు పంపిణీ ఏర్పాటు కూడా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు. ఆ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని మండల నాయకులు, పంచాయతీ నాయకులు అందరినీ మండల నాయకులు కోరడం జరిగింది. ఇంతటితో ముగిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఎమ్మెల్యే గారి ఆత్మీయంతో నెల 21 ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పోస్టర్ని ఈరోజు మండల నాయకులు అందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి యువకులందరూ కూడా ఆ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేసి ఆపదలో ఉన్నటువంటి ఆదివాసీల హక్కుల పరిరక్షణలో రాజులేని పోరాటాలకు వెనకాడేది లేదని ఆదివాసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. జేఏసీ ఏర్పడి 2 పూర్తయిన సందర్భంగా విశాఖ జిల్లా అనంతగిరిలో ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఇక్కడ జేఏసీ నేతలతో కలిసి ఎంపీసీ శెట్టి నీలవేణి, జడ్పీటీసీ గంగరాజు, ఆదివాసీ జేఏసీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డి సన్యాసిరావు, ఎస్ గురుదొర, వివి ఈశ్వరరావు, నలుగుదేవుడు, ఎన్జి మంజునాథ్, రాంప్రసాద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అయినప్పటికీ మేము కూడా ఒక ఆదివాసీలో ఒక భాగమే అని తెలియజేశారు. చాలా సంతోషం ఉన్నాం. అలాగే మరి గంగరాజు గురు గురించి చెప్పాలంటే ఆయన పోరాటం గడ్డలో పుట్టినటువంటి అది అనేక హక్కులు పోరాటాలు ఆరితేరినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పడం తప్పదు. మరి వారు కూడా ఈ యొక్క పతాక ఆవిష్కరణ ఎందుకు, ఏమిటి, ఏ విధంగా మనం భవిష్యత్తులో ఈ సమస్యలను అధిగమించాలి, హక్కులు సాధించుకోవాలని ఒక 2 విషయాలు కోరుతున్నాం. గిరిజనుల్లో నిరుద్యోగులైనా లేకపోతే గిరిజనుల ఉద్యోగులైనా ఈ ప్రాంతంలో గిరిజన హక్కుల చట్టం కోసమే పోరాటం అనేది మొదలవుతుంది. అంటే ఇందాక మ్యాష్ గారు అన్నట్టు ఎక్కడ అణసివేతకు గురవుతున్నామో పోరాటం అక్కడ నుండి పుట్టుకొస్తుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి మన రాజ్యాంగ పరంగా చూస్తే మన ప్రాంతంలో ప్రత్యేక హక్కులు, ప్రత్యేక చట్టాలు, అవి మన కోసం ఉన్నటువంటి హక్కుల చట్టాలు. కానీ ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ చట్టాలని విచ్ఛిన్నం చేస్తూ ఆ ప్రభుత్వంలో కొంతమంది. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆర్ఆర్ పార్కుల మస్తర్ ఆఫీసు వద్ద శాఖ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. సమావేశంలో కొత్త కమిటీ ఎన్నికైంది. అనంతరం తోకల ప్రసాద్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల సమస్యపై సర్కార్ చిన్న చూపు చూపుతుందని ఆరోపించారు. పారిశుద్ధ కార్మికులు సమస్యల పరిష్కారం విషయంలో రాజులేని పోరాటాలు సాగిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ పిఠాపురం నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపల్ కార్మిక సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించేందుకు మేము త్వరలో కమిషనర్ని కలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా
మెడికల్ వెలవెన్స్ లో సుమారు 4 నెలలు బట్టి మంజూరు కావడం లేదు. అలాగే సురాబీ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న కార్మికులకి 4000 రూపాయలే జీతం ఇస్తా ఉన్నారు. ఇవాళ నిత్యావసర ధరలో ఆకాశాన్ని అంటుతా ఉన్న 4000 రూపాయలతో మనిషి కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడో ఒక్కసారి కమిషనర్ గారు, శాసన మండలి సభ్యులు పెండం దొర్బా గారు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 4000 రూపాయలు కాదు, వాళ్ళ జీతాలు పెంపుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈ మున్సిపల్ కార్మికులందరికీ ఐడి కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో కార్మికుల్ని తులకన భావంతో చూస్తూ ఉన్నారు. దయచేసి ఐడి కార్డులు మంజూరు చేయాలి. అలాగే ఈ మున్సిపల్ కార్మికులందరినీ కూడా సచివాలయాల్లో క్లీనింగ్లు చేయాలని చెప్పేసి వీళ్ళ మీద చాలా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా కమిషనర్ గారు సచివాలయాల్లో సపరేట్ గా సిబ్బందిని వేసుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు సపరేట్ గా చేయించుకోండి, తప్ప ఈ కార్మికులను అక్కడ తీసుకెళ్లి సచివాలయంలో పని చేయించొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే దయచేసి వీళ్ళ మొన్ననే ఒక మహిళ ఆ రోజు దీపావళి సెలవు రోజున కూడా పని చేయించారు, ఆవిడ కాలు కూడా ఇరిగిపోయింది. కాగే మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధమైన కూడా ఆర్థిక సహాయం కూడా అందించలేదు. దయచేసి ఆవిడ మళ్ళీ రికవర్ అయ్యేంతే వాడు కూడా ఆ బాధ్యత ఈ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఆవిడ మళ్ళీ నడిచి వెళ్లే వరకు కూడా ఆవిడకి అన్ని విధాల సౌకర్యాలు, వైద్య సౌకర్యం అన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే చూసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ క్షేత్ర పాలకుడు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమష్టత్వం శాస్త్రోక్తంగా జరిగింది. ఆంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకాలు, సుగంధాభిషేకాలు గావించారు. స్వామివారిని నవతీతంతో ప్రత్యేకంగా అలంకరించి సింధూరార్చన, తమలార్చన, పుష్పార్చన భక్తి పర్యంతం చేశాయి. ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ హరిస్వామి ఆధ్వర్యంలో గాజువాకకు చెందిన మారుతి స్వామి బృందం 108 సార్లు హనుమాన్ చాలీస పారాయణం గావించారు. ఆలయ ధర్మకర్త పిల్లా కృష్ణంనాయుడు, పిల్లా వెంకటరమణ, సూరిబాబు, పివిజి అప్పారావు, నాగోతి తాతారావు, శ్రీనివాసరావు, ఎస్ రాంబాబు, నాగోతి అప్పలరాజు, అప్పారావు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టుపై శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి హనుమద్వ్రతం సందర్భంగా పంచామృత అభిషేకములు, నవనీత అలంకరణ మొదలైన కార్యక్రమాలన్నీ కూడా ఆలయ అర్చకులు జరిపించడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాజవాక వాస్తవులు మారుతి బృందం వారిచే 108 సార్లు హనుమాన్ చాలీస పారాయణం అనే కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆలయంలో భవానీ దీక్షదారులకు, అయ్యప్ప దీక్షదారులకు, అలాగే స్వామివారి దర్శనానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాదం ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారి నవనీత అలంకరణలో దర్శించుకొని ఈ కార్యక్రమం ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానంతటికీ భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, అలాగే అయ్యప్ప బృందం మొదలగు వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. ఆ సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా జరిపించడం జరుగుతుంది. సమస్త స్వామి వారి తాలూకా హనుమత్ వ్రత ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ శ్రీ
గంగారమ్మ అమ్మవారికి క్షేత్రపాలనగా వేయి చేసి ఉన్నటువంటి శ్రీ పంచముఖి వీరాంజనేయ స్వామి వారి తాలూక ఈ ఉత్సవాల్లోని ఈరోజు నవనీత సేవ జరిగింది. ఉదయాన్నే స్వామివారికి మేరుగొలుపులు నిత్యార్చనలు జరిగిన పిమ్మట స్వామివారికి పంచామృత జలాభిషేకాలు సుగంధ్రవ్య అభిషేకాలు జరిగాయి. అనంతరం స్వామివారికి నవనీత సేవ చేశాం. ఈ నవనీత సేవలోని భక్తులు ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది. స్వామివారి తర్వాత ఈ నవనీత సేవ ఎవరైతే చూసి తెరుస్తారో వారందరికీ కూడా స్వామివారి వాక్పటుత్వం ఆయన దగ్గరే ఉంది, బలం ఆయన దగ్గర ఉంది. అతిథుల బలదానం స్వర్ణ సహిత అపదేహం స్వామివారి తాలూకు దేహ బుద్ధిర్బలం విశ్వధైర్యం నిర్భయత్వం మరోగతం మజాత్యం వాక్పటుత్వం హనుమాన్ స్వర్ణ హనుమాన్ స్మరణ స్మరించినంత మాత్రాన్ని వర్ణిస్తాడు. పుట్టదుర్గ ఏది బలానికి అంటే ఆంజనేయ స్వామి బలం, బుద్ధి బుద్ధికి ఎవరి బలం ఆగరణ తొట్టదుర్గ చివరి చూస్తే ఆగరణి ఆంజనేయ స్వామి బుద్ధిమంతుడు, అదేవిధంగా బలవంతుడు, అదేవిధంగా తేజోవంతుడు, జ్ఞానవంతుడు, దాసుడు, శ్రీరామచంద్రుడు దాసుడుగా ఉన్నాడు స్వామి. అంటే ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి కొలిసినటువంటి వారికి వీళ్ళందరికీ కూడాను భక్తులందరికీ కూడాను ఆ బుద్ధి బలము, అదేవిధంగా జాడ్యం లేకుండా అజాడ్యంగా ఉండడం, ఆరోగ్యం చక్కగా సంపూర్ణ ఆరోగ్యం సాధిస్తారు. ఎవరైతే ఈ నవనీత సేవలను పాల్గొని స్వామివారి తాలూక ఈ దర్శనాన్ని దర్శనానంతరం స్వామివారి తాలూ నవనీతం తాలూక సత్కర కలిపి నవనీత ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం స్వీకరించిన భక్తులందరికీ కూడా వాక్పటుత్వం చక్కనంటే వాక్పటుత్వం లభిస్తుంది. మధురవాడ జోన్ మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో న్యూ లైఫ్ ఫైజ్ జ్యువెల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రస్ట్ అధినేత హనుజ్ మహేష్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు క్రైస్తవ సోదరుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ డాక్టర్ పి చక్రవర్తి వాక్య సందేశాన్ని ఇచ్చారు. ప్రార్థనలు చిన్నారుల ఆటపాటలతో క్రిస్మస్ సంబరాలు జోష్గా జరిగాయి. వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పిఎంపాలెం సీఏ రవికుమార్, కె రాజేష్, జాన్సన్ యేసుపాదం తదితరులు పాల్గొన్నారు. సమయది ఎప్పుడైతే నీ యేసును నీ హృదయంలో రక్షకుని అంగీకరిస్తావాదే నిజమైన క్రిస్మస్. దట్స్ వై గాడ్ హస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. అంతరమిత్రమే దేవుడి లోకానికి దిగి వచ్చాడు అండి. హి ఇస్ నాట్ ఎ గాడ్ హూ ఐ యామ్ టెల్లింగ్ దట్ బిఫోర్ హిస్ బర్త్ దేర్ వర్ ఆల్్రెడీ 700 ఇయర్స్ they prophesized about him. ఇది దేవుని గురించి ఆయన జన్మించక ముందుకే 700 సంవత్సరాలకు మునిపే ఆయన గురించి ప్రవచించబడింది. And everybody prophesized where he is going to born, how is he going to born. ఆయన ఎప్పుడు ఎక్కడ జన్మించబోతున్నారు అన్న విషయాన్ని ప్రవక్తల ముందుగానే ప్రవచించారు. Nowhere in the history of this world that God like our Jesus Christ is going to born జన్మిస్తారని ఎక్కడ ఏ చరిత్రలో ఏ పుస్తకమో తెలియజేయలేదు. The Lord Jesus Christ. అందునిమిత్తమే ప్రభువైన యేసునందు మేము విశ్వసిస్తున్నాము. And there were 44 prophecies or told about Jesus Christ, and our Lord Jesus Christ fulfilled everything in his life. దాదాపు 44 ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువుల వరకు చెప్పబడ్డాయి. అవన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేర్చబడ్డాయి. And he is a faithful God and a loving God. ఆయన నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగినటువంటి వాడు. Hallelujah. 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 So once again I want to thank you for all of you who are listening this words మరొకసారి దేవుని యొక్క దేవుడు పలికించిన ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కిన ఉద్యోగ ఉపాధ్యాయ జేఎస్, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు. ఉద్యోగుల డిమాండ్లకు తెలుగుదేశం పార్టీ మద్దతు. జగ్గంపేటలో జేఏసీ శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ప్రజా అవసరాలను తీరుస్తామన్న పశుసంవర్ధక శాఖ మంత్రి. మంచినీళ్లపేట సమస్యలపై స్థానికులతో అప్పలరాజు సమీక్ష. మధురవాడ శిల్పారామంలో క్రాఫ్ట్ మేళా, చేనేత ఉత్పత్తుల అమ్మకాల ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేఎల్ టీవీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.